బలగం సినిమా తీసేటప్పుడు ఏదో మంచి సినిమా తీస్తున్నాము మంచి సినిమా అవుద్దనే నమ్మకంతో మొదలు పెట్టాము కానీ అది ఈ రోజు ఒక చరిత్ర తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బలగం ఒక మైలురాయి సినిమాలాగా నిలబడిపోయేలాగా ముందుకు వెళ్తుంది ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయినప్పుడు మీరందరూ ఈ సినిమా చూసి మీరు ఇచ్చిన మీడియా మిత్రులు ఇచ్చిన అప్రిషియేషన్ ఇంకా మేము మర్చిపోలేకపోతున్నాం ఎందుకంటే ఆ మొదటి స్టెప్ ఒక సినిమాని చూసినప్పుడు మీరు ఇచ్చిన ఆ ఎనర్జీ ఇంకా ఆల్మోస్ట్ 5th వీక్ లో వెళ్తున్నా ఇది ఎవ్రీ డే ఏదో ఒక ఈ సినిమా గురించి న్యూస్లు వింటూ ఆ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళని కాదు నాకు ఎవరన్నా నా నంబర్ లేకున్నా నంబర్ తీసుకొని కమ్యూనికేట్ అవుతూ అసలు ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్న విధానం ఇది ఒక చరిత్ర బలగం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక నిలబడిపోయే చరిత్ర 50 ఏళ్ళు అయిపోయి ఉంటుంది అనుకుంటా మాకు తెలిసి మా తెలంగాణలో ఈ 69mm కల్చర్ లేదు మా చిన్నప్పుడు మేము ఊర్లలో ఈ గవర్నమెంట్కి సంబంధించినవి న్యూస్ తీసుకొచ్చి చూపించేవాళ్ళు బట్ ఆంధ్రాలో 16mm కల్చర్ మన వినాయక చవితి కానీ ఆల్ ఫెస్టివల్స్కి సినిమాలు తీసుకొచ్చి వేసేవాళ్ళు అలా నాకు తెలియకుండా ఈ 16mm షోలు తెలంగాణలో మా ఊర్లో అలాగే నేను చదువుకున్న మా అమ్మమ్మ ఊర్లో నా 9th క్లాస్ చదివేటప్పుడు నేను షోలు వేసానుకున్నాను రెంట్కి తీసుకొచ్చి 16mm ప్రొజెక్టర్ని 1 రూపీ అప్పుడు టికెట్ చుట్టూ డేరాలు కట్టి 3-4 సార్లు అలాంటి సినిమాలు షో వేశాను సో నిన్న మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు అంటే అప్పుడు వాడు నా పక్కన 9th క్లాస్ నా క్లాస్మేట్ అరే నీకు గుర్తుందో లేదో అప్పుడు రూపాయి తీసుకొని డేరాలు కట్టి సినిమా చూపించాము కానీ ఈరోజు పల్లె పల్లెల మీ బలగము మీ సినిమా కానీ మీ పేరు కానీ మారుమోగుతుంటే మాకు అర్థమవ్వట్లేదు నువ్వు ఆ రోజు నీ ఆలోచన ఏంటో తెలియదు కానీ ఈరోజు నువ్వే ఒక నిర్మాతగా ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ చేసి ఇలాంటి ఒక సినిమా తీసి వల్ల ఊర్లు కదిలిస్తున్నారని రకరకాలుగా ఇట్లా ఎవ్రీడే నిన్న వేరే ఒక వీడియో పంపాడు ఏదో ఊర్లో అన్నదమ్ములు సినిమా తీసేసి ఆ సర్పంచ్ ముందట కలిసిపోయి ఇంకొకరెవరో ఒక థియేటర్లో 45 మంది కుటుంబాలు విడిపోయిన కుటుంబాలందరూ వచ్చి ఒక థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఆ రోజు వాళ్ళందరూ ఒక్కటై ఇలాంటి మూమెంట్స్ వింటుంటే అసలు మేమేదో మంచి సినిమా చేస్తున్నాము ఇది బాగుంటుంది మంచి సినిమా అవుద్ది అనుకున్నాం కానీ ఇట్లా నా 50 సినిమాలు 20 సంవత్సరాలు కంప్లీట్ ఈ రోజుకి రేపు దిల్ రిలీజ్ 20 సంవత్సరాలు సో 20 సంవత్సరాల్లో ఒక బొమ్మరిల్లప్పుడు నాకు విపరీతమైన అనుభూతి అంటే ఫ్యామిలీస్లలో ఒక మార్పు ఆ బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఫాదర్ కానీ మదర్ కానీ బిహేవ్ చేస్తున్నాడని చాలా ఫ్యామిలీస్లో ఆ సినిమా చూసిన తర్వాత మార్పు వచ్చింది అరే మేము ఇలా బిహేవ్ చేసి నిజంగా మా పిల్లల్ని బాధ పెడుతున్నామా అరే మేము ఇలా బొమ్మరిల్లు ఫాదర్ లాగా బిహేవ్ చేస్తున్నామని ఎక్కడికి వెళ్ళినా కుటుంబాల్లో ఈ డిస్కషను మేము కలిసినప్పుడు ఆ సినిమాని ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఇస్ ఫేవరెట్ ఫిలిం ఇస్ అ బొమ్మరిల్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి కానీ బలగం వేణు నాకు చెప్పినప్పుడు ఈ సినిమా మేము అనుకున్నప్పుడు ఒక ప్రయత్నం ఇది ఎలా ఉంటుంది ఏంటి ప్రయత్నం చేద్దామని చేసాం కానీ ఈరోజు మా సినిమా ద్వారా కుటుంబాలలో కదలిక వచ్చి వాళ్ళందరూ కలుస్తున్నందుకు థ్యాంక్ యూ వేణు నీ ఆలోచన ఎక్కడో మొదలైన సినిమా ఈరోజు ఒక చరిత్ర అవ్వడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చరిత్రలాగా బలగంకు ఒక పేజ్ ఉంటుంది నో డౌట్ ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లలో స్క్రీన్లు కట్టుకొని ఎవ్రీడే నాకు ఏదో వస్తుంది ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ పంపించాడు బెజ్జంకిలో కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో ఈరోజు 8 గంటలకు ఒక షో అంటే వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్స్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈరోజు షో ఇది మీరు రండి చూడండి అని అంటే మళ్ళీ ఇలాంటిది ఎప్పుడు చూస్తామో నాకు తెలియదు కానీ ఈ మూమెంట్ ఈ సక్సెస్ ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని మీడియాని ఇక్కడ పిలవడం జరిగింది అలాగే సరే మన దగ్గర ఈ అద్భుతంగా ఇవన్నీ థియేటర్లలో 5th వీక్ ఇప్పటికి ఇంకా ఆడియన్స్ వచ్చి ఎవ్రీడే మాకు ఎంతో కొంత చిన్న సినిమాకి షేర్ రావడం అనేది ఫైనాన్షియల్ సైడ్ కూడా చాలా బాగుంది సేమ్ టైం అవార్డ్స్ హర్షిత్ అండ్ మెహర్ ఈ సినిమా అయిపోయిన తర్వాత లేదు ఇది అవార్డ్స్కి పంపిస్తాను ముందు రిలీజ్ చేద్దాము రిలీజ్ అయ్యాక చూద్దాం బట్ వాళ్ళు ముందే అప్లై చేసిన దానికి ఇప్పటికే ఇంటర్నేషనల్గా 7 అవార్డ్స్
జస్ట్ సినిమా రిలీజ్ అయిన వన్ మంత్ లోపే ఒక 7 అవార్డ్స్ రావడం, దాంట్లో రెండు వేణుకు రావడం యాజ్ అ డైరెక్టర్గా, ఒకటి ప్రియదర్శికి, అలాగే అమ్మాయికి, ఇట్లా రకరకాలుగా ఇంటర్నేషనల్గా బలగం సినిమాకి అవార్డ్స్ వస్తుండడం, దీనికి ఇంకా ఏం సమాధానం లేవు. ఫస్ట్ టైం మా బ్యానర్ నుంచి నేను 50 సినిమాలు తీసినప్పుడు నాకు ఏ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డు లేదు, అదే హర్షిత్ అన్సితకు ఫస్ట్ సినిమాకి వాళ్ళకు. అంటే మేము నేషనల్ వైడ్గా ఉంటే వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయారు. సో గుడ్, వాళ్ళకు మంచి ఎనర్జీ. సో వాళ్ళు ఏ సినిమా సెలెక్ట్ చేసినా ఇంకా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ పెంచేశారు. అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి మొన్న మోహన్ బాబు గారు ఫోన్ చేసి ఏం సినిమా తీశారయ్యా, ఇలా ఒక్కటని కాదు, వీళ్ళందరూ నేను వెళ్ళారనుకున్నాను, నేను లేని ఊర్లో. సో వీళ్ళందరూ వెళ్ళి మోహన్ బాబు గారిని కూడా కలిసి వచ్చారు. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు పొలిటీషియన్స్, అటు సెలబ్రిటీస్ అండ్ ప్రేక్షకులు అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇలా ఒకటని కాదు, అన్ని 360 డిగ్రీస్లో ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ సాటిస్ఫాక్షన్, సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో వేణుకి థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు, అండ్ దర్శి అండ్ టీమ్ అందరూ కష్టపడి చేశారు, ఇష్టపడి చేశారు, కాబట్టి ఒక అద్భుతం జరిగింది. ఇలాంటి అద్భుతం మళ్ళీ మేము ఎప్పుడు చేస్తామో, దానికోసం మళ్ళీ అన్వేషణ స్టార్ట్ చేయాలి. సో అన్వేషణ స్టార్ట్ అయింది. మళ్ళీ చేసే సినిమాల్లో అద్భుతమైన సినిమా ఏదవుతుంది దాన్ని చూసుకుంటూ, అన్ని రకాల సినిమాలు మేము చేయాలి కాబట్టి అన్ని రకాలు చేస్తాము. బట్ మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా ప్రేక్షకులకు ఇవ్వడానికి ఎప్పుడు మా అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంత అద్భుతమైన మూమెంట్లలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు తప్పట్లేదు. సో మీడియా ద్వారా నాకు నిన్న ఎవరో కన్వే చేశారు ఎక్కడ మేము షోస్ ఆపుతున్నాము దీనికని. నేను డే వన్నే చెప్పాను, నిజామాబాద్లో షో వేసినప్పుడు నా స్టేట్మెంట్ మీడియా మిత్రులందరి మీకు తెలుసు, ఈ సినిమాని ప్రేక్షకులు ఏ రకంగా చూసినా ఈ సినిమా చూడాలనేది మా కోరిక. ఎందుకంటే నిజామాబాద్లో షో వేసిన రోజు మా ఊరు వాళ్ళకి వాళ్ళందరూ ముందు షో వేసాం, మంచి సినిమా తీసాం అనుకున్నాం, కానీ గొప్ప సినిమా అవుద్ది ఇలా అవుద్ది అనేది మాకు తెలియదు. ఆ రోజే నేను ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, అది థియేటర్ ద్వారా కావచ్చు, ఓటీటీ ద్వారా కావచ్చు, టీవీల ద్వారా, ఈ మూడే మనకు ఆప్షన్. కానీ మాకే షాకింగ్ ఉంది, 4 ఆప్షన్ అవుతున్నాయి సినిమా. ఊర్లో పరదలు కట్టి ఇలా చేస్తారని మేము ఊహించలేదు. సో ఊహించకుండా జరిగిన ఈ సంఘటనలో జరుగుతూ ఉంది, దాన్ని ఆపలేము. మేము ఓపెన్గానే చెప్తున్నాము, ఈ సినిమా ఎక్కడ ఆగదు, ఈ సినిమా ఎవ్రీవేర్ ప్రేక్షకులు చూస్తూ ఇలా కుటుంబాల్లో ఉన్న మనస్పర్తల్ని దూరం చేసుకొని వాళ్ళు కలిస్తే మా జన్మలు ధన్యమవుతున్నాయి. అంటే మా ద్వారా ఇలా సొసైటీలో ఒక చిన్న మార్పు వస్తుందంటే అంతకంటే ఎక్కువ గొప్ప ఏమవుతుంది. ఎన్ని డబ్బులు వచ్చినా ఏం చేసినా ఇవి జరగవు. డబ్బు ఇంపార్టెంట్ కాదు, వ్యాపారపరంగా డబ్బు ఇంపార్టెంటే. కానీ మేము కొందరు ఏదో సినిమాను ఆపుతున్నాము ఏదో లీగల్గా, మాకు లీగల్ ప్రాబ్లం ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాల్సింది మీడియా మిత్రులు, మీకు తెలిసి ఉంటుంది. సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఓటీటీకి ఇస్తాను, నేను శాటిలైట్కి ఇస్తాను. ఇది ఓటీటీకి ఇచ్చినప్పుడు ఓటీటీ వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ వచ్చింది, వాళ్ళు ఒక మాకు మెయిల్ పెట్టారు, సో ఇది కరెక్ట్ కాదు, రేపు ఫ్యూచర్లో అంతా ఇలాగే అయిపోతుందేమో అని వాళ్ళ ఫియర్. సో దానికోసము మా లీగల్ టీం ఒక మూమెంట్ తీసుకున్నా కానీ సినిమా ఆపాలనో ఇంకొకటో ఇది ఆగదు. మేము ఆపాలని మాకు ఆలోచన వచ్చినా ఇది ఆగేది కాదు. ఇది మీరందరికీ మీడియా మిత్రులకు కూడా మేము చెప్తుండదే, ఈ సినిమా ఎక్కడ ఆగదు. ఓపెన్గా ఎవ్వరు ఎక్కడ చూడాలనుకుంటే, ఎలా చూడాలనుకుంటే అలా చూడొచ్చు. ఎక్కడన్నా అవైలబిలిటీ లేకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము, మేమే షోలు అరేంజ్ చేస్తాము. మీరు సినిమా చూడండి, మీ కుటుంబాలు బాగుండాలి. ఈ సినిమా చూసి కొంచెం అంతన్నా దూరం ఉన్న మీ బంధుమిత్రులతో కలిసి ఉంటే మాకు అదే 10,000. మీకు ఎక్కడైనా అవైలబిలిటీ లేకుంటే అది మేమే అరేంజ్ చేస్తాం.